Praise the Lord. Prabhesu Kristu namalo. Mi andariki vasana ministry tarapuna shubhabhi vandanalu teliyajestunnanu. Old Testament lo Daniel granthamlo oka viluvaina amshanni manam ee roju dhyanam cheyabothunnam. Babylon rajulu paripalistunna rojullo, Nebuchadnezzar paripalistunna rojullo Israelni jayinchi జ్ఞానం కలిగిన వాళ్ళని విద్యావంతుల్ని అందంగా ఉన్న వాళ్ళని వాళ్ళని బానిసలుగా పట్టుకొని వాళ్ళ దేశానికి పనికొస్తారని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళలో దానియేలు ఒకడు. ఈ నెబుకద్నెజరు ఒకరోజు కలగన్నాడు. అతను కలగని కల మర్చిపోయాడు. కలగనింది అతను కల మర్చిపోయాడు. కల మర్చిపోయి ఆ దేశంలో ఉన్న వారిని పిలిపిస్తున్నాడు. రెండో అధ్యాయం రెండో వచనంలో చూస్తే కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాళ్ళు గారడి విద్య కలిగిన వాళ్ళు మాంత్రికులను కల్దీయులను పిలవను. కల్దీయులు నాలుగు రకాలను పిలిపించాడు. మీరు చెప్పాలి, ఈరోజు నేను కలగని మర్చిపోయాను, మీరు చెప్పండి అంటున్నాడు. వాళ్ళు కల చెప్తే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతికి చెప్పేవాళ్ళు ఉంటారు. అది జరిగినా జరగకపోయిన తర్వాత పట్టకూటి కొరకు రాజు దగ్గర బ్రతకుతున్నారు వీళ్ళు. ఆయన కలగని కల మర్చిపోయాడు. నేను కల మర్చిపోయాను, మీరు చెప్పండి అంటున్నాడు. మీరు చెప్పకపోతే ఏం చేస్తానో తెలుసా అంటున్నాడు. ఏం చేస్తానో తెలుసా? రాజు నేను దాన్ని మర్చిపోతిని గాని నేను మర్చిపోయాను గాని కలను దాని భావాన్ని మీరు తెలియజేయకపోతే మిమ్మల్ని తుత్తునీలుగా చేస్తా, మీ ఇళ్ళు పెంట కుప్పలుగా చేసి పడేస్తాను అంటున్నాడు. చూడండి, కలగనింది ఆయన, మర్చిపోయింది ఆయన. మీరు చెప్పకపోతే మిమ్మల్ని తుత్తునీలుగా చేసేస్తా, మీ ఇళ్ళని పెంట కుప్పలుగా చేసి పడేస్తాను, పెంట దెబ్బలుగా చేసి పడేస్తాను అంటున్నాడు. ప్రిమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కలకని కల మర్చిపోయింది అతను, వీళ్ళని చంపేస్తాను అంటున్నాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అతను కలగని మర్చిపోయి వీళ్ళని చంపేస్తాను అంటున్నాడు. దీన్ని చదివినప్పుడు ఈరోజు చాలామంది దేవుని సేవని వస్తున్నారు, పిలుపుని దర్శనాన్ని మర్చిపోయి విశ్వాసం చంపక తింటున్నారు. ఈ నెబుకద్నెజరు అతను కల మర్చిపోయి మీరు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను, తుత్తునీలుగా చేసేస్తాను, మీ ఇళ్ళని పెంట దెబ్బలుగా చేసి పాడేస్తానండి. చూడండి, దేవుడు ఒక నడిపింపును నడిపిస్తున్న ఒక సేవకుడిని నువ్వు నినివేకు పోరా అంటే ఇంకొక అక్కడ ఏ ఓడ సిద్ధంగా ఉంటే ఇంకొక ఊరికి బయలుదేరి వాళ్ళు ఎక్కిన ఓడలో ఉన్న ఆహారం అంతా సముద్రం పాలు చేశాడు. చెప్పిన మాట వినంది ఇతను. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ జీవితం నాశనం. నిద్రపోయింది ఇతను, కలగనింది ఇతను. వీళ్ళు శకిన గాళ్ళని మాంత్రికుల్ని కల్దీల్ని వీళ్ళు చంపేస్తాను అంటున్నాడు. ఇక్కడ చాలామంది సేవకు బయలుదేరారు, పిలుపుని బయలుదేరారు, దర్శనమని బయలుదేరారు. పిలుపుని బాగొట్టుకున్నారు, దర్శనాన్ని బాగొట్టుకున్నారు. సేవకుల్ని వాళ్ళు ఈ రాజు ఎలాగ చంపతానంటున్నాడో, వాళ్ళని ఎలాగ పెంట దెబ్బలుగా చేస్తానంటున్నాడో, పిలుపును దర్శనాన్ని బాగొట్టుకొని మార్గాన్ని విడిచిన నక్షత్రంలాగా కొంతమందిని నరకానికి తీసుకుని వెళ్తున్నారు. చాలామంది వాళ్ళు పోయేది కాక వాళ్ళతో కూడా కొంతమంది నరకానికి తీసుకుని వెళ్తున్నారు. పిలుపుని దర్శనాన్ని బాగొట్టుకొని దేవుని మార్గంలో నడవకుండా రాజు అయితే కల మర్చిపోయి నానావస్థలు పడుతూ వాళ్ళని చంపేస్తానన్నాడు. కలత చెందాడంట అతను. పిలుపుని దర్శనాన్ని బాగొట్టుకున్న చాలామంది ఈరోజు తప్పిపోయిన నక్షత్రాలు, తప్పిపోయిన మార్గం తప్పిన వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళ వలన ఏ ఇంట్లో అడుగు పెడితే ఇంటికి నష్టం, ఎక్కడ తిరిగితే కష్టం. ఒక కుటుంబాల్లో అనేక మందికి విశ్వాసం జీవితంలో విశ్వాసం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి పిలుపు, దర్శనం, ఉన్నతమైన పరిశుద్ధత, ఆ పవిత్రత పోగొట్టుకొని దేవుని సన్నిధిలో ఆ ఉన్నతమైన పిలుపుని పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు పోగొట్టుకున్నది కాక అనేకుల జీవితాలని వాళ్ళ కుటుంబాలని నాశనం చేసుకుంటూ దారి తప్పిన మార్గం తప్పిన నక్షత్రాల వలె తిరుగుతూ అపవాది వలె సాతాను వలె దేవుని మార్గంలో నిలువక ఆ రోజు కలగని మర్చిపోయిన రాజులాగా ఈరోజు సేవ రాజులైన యాజక సమూహమైన సేవ అంటున్నారు. పిలుపు లేదు, దర్శనం లేదు పోగొట్టుకొని చాలా కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు చాలామంది తిరుగుతుంటారు. నెబుకద్నెజర్ లాంటి సేవలో ఉన్నామని చెప్పుకుంటూ, మేము రాజులైన యాజక సమూహం అని చెప్పుకుంటూ సేవ అని తిరుగుతూ అనేకుల్ని దారి తప్పించి
దారి తప్పించి చూసారా వాడి కంట్లో దోలం ఉంటుంది, ఎదుటివాడి కంట్లో నలుసును చూసుకుంటూ అనేకుల్ని నష్టపరుస్తూ నష్టం చేస్తూ కుటుంబాన్ని నాశనం చేస్తూ తిరిగేవాళ్ళు లేకపోలేదు. జాగ్రత్త, ఈ వాక్యం ఉంటున్న నీవు పిలుపుని దర్శనాన్ని పోగొట్టుకొని నడిపింపులో లేని అనేకులు మార్గం తప్పిన నక్షత్రాలలాగా ఎప్పుడు భూమి మీద పడతాయో భూమిని నాశనం చేస్తాయో తెలీదు. అలాగే అటువంటి వాళ్ళు ఎప్పుడు ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆయనకి నష్టం కలగచ్చు. నెబుకద్నెజర్ అదే అంటున్నాడు, మిమ్మల్ని మీ కుటుంబాల్ని పాడుదిబ్బలుగా చేస్తా, మిమ్మల్ని తుత్తినీలుగా చేస్తా, మిమ్మల్ని పెంట దుబ్బలుగా చేసి పాడేస్తాను అంటున్నాడు. ఎంత కోపం! అతను కళ మర్చిపోయి వీళ్ళని అంటున్నాడు, అనేకులు దర్శనాన్ని మర్చిపోతున్నారు, విశ్వాసులు చాలామంది దర్శనాన్ని మర్చిపోతున్నారు, పరలోకపు దర్శనాన్ని మర్చిపోతున్నారు, సింహాసనం యొక్క దర్శనాన్ని మర్చిపోతున్నారు, నిరీక్షను కోల్పోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, ఈ వాక్యం ఉంటే నీవు దేవుని నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలుచుంటే పిలుపుని పోగొట్టుకోకు, దర్శనాన్ని పోగొట్టుకోకు, పరిశుద్ధతను పోగొట్టుకోకు, నీ ద్వారా అనేకులు నష్టపోకుండా జాగ్రత్త. తల వచ్చి కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. నెబుకద్నెజరు కలగన్న కళను మర్చిపోయి కలత చెందుతున్నాడు. ఈరోజు చాలామంది పిలుపుని పోగొట్టుకొని, విశ్వాసాన్ని పోగొట్టుకొని, దర్శనాన్ని పోగొట్టుకొని, పవిత్రతను పోగొట్టుకొని అనేకుల్ని అపవిత్రులుగా చేసుకుంటూ వాళ్ళ జీవితాలు నష్టపరుచుకుంటూ అనేకులు నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ రోజుకైనా వాళ్ళ జీవితాలు మార్చుకొని పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని విశ్వాసాన్ని కాపాడుకొని ఒక అనేకులకి మార్గదర్శకులుగా ఉండి అనేకుల్ని నీ రాకడికి సిద్ధపరిచే యోధులుగా చేయమని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని, పిలుపుని, పవిత్రతని, దర్శనాన్ని పోగొట్టుకోకుండా కుటుంబానికి, దేశానికి, ప్రపంచానికి వీళ్ళ ద్వారా నష్టం కలగకుండా చూసుకుని ఒక్కొక్కరిని రక్షించి నీ నిత్య రాజ్యానికి సిద్ధపరచమని యేసయ్య పవిత్రమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన పునరుద్ధరణ అయిన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడైన నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.